KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss third and fourth problems in exercise 9.3 in circles of 9th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. See, this is the third question. Angle PQR is equal to 100, where PQR are the points on a circle with center O. Find angle OPR. See, angle PQR is equal to 100 degrees. Angle PQR is equal to 100 degrees. PQR are the points on the circle of center O. We have to find the value of angle OPR. Angle OPR ante idi. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, లెట్ అస్ ఫైండ్ సొల్యూషన్. గివెన్ దట్ PQR ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ సెంటర్ ఓ. రైట్, నెక్స్ట్ యాంగిల్ PQR ఇస్ ఈక్వల్ టు 100 degrees has given. Right. చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ PQR ఇస్ ఈక్వల్ టు 100 degrees అయితే చూడండి, బై థియరమ్ 9.7 ఈ యాంగిల్ ఎంత అవుతుందమ్మ, ఈ యాంగిల్ యాంగిల్ POR ఇన్ ద సెగ్మెంట్ PR ఇస్ ఈక్వల్ టు 100కి డబుల్ అవుతుంది కదా, 100కి డబుల్ అవుతుందంటే 200 degrees అవుతుంది. ఎస్ ఎస్, బై థియరమ్ 9.7 యాంగిల్ POR ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ PQR. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 100, దట్ ఈస్ 200 డిగ్రీస్ వచ్చింది. ఏంటి యాంగిల్ POR? మరి యాంగిల్ POR హియర్ ద సెగ్మెంట్ PQR, అగైన్ అండ్ యాంగిల్ POR ఇస్ ఈక్వల్ టు, అంటే యాక్చువల్లీ యాంగిల్ అట్ ద సెంటర్ విల్ బి 360 డిగ్రీస్. సో దిస్ యాంగిల్ కావాలంటే మనకేం చేయాలి, 360 మైనస్ 200 చేయాలి. ఎస్, 360 మైనస్ 200, దట్ ఈస్ ఈక్వల్ టు 160 డిగ్రీస్. ఇదేంటిది ఇంటీరియర్ అన్నమాట. ఇంటీరియర్ అంటే ఈ లోపల ఉందని అర్థం. ఇక్కడ అర్థమైందా, మరి యాంగిల్ POR అంటే ఇదా ఇదా అని కన్ఫ్యూజన్ రాకుండా మీకు ఇక్కడ యాంగిల్ POR ఈ యాంగిల్ అనమాట, ఇంటీరియర్ అని రాశాను అందుకనే. యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు 160 డిగ్రీస్. రైట్, ఎస్. నౌ కన్సిడర్ ద ట్రయాంగిల్ POR. కన్సిడర్ ట్రయాంగిల్ POR. ఇన్ ట్రయాంగిల్ POR OP ఈజ్ ఈక్వల్ టు OR, ఇజంట్ ఇట్? OP ఈజ్ ఈక్వల్ టు OR. ఏంటవి రేడియస్ అవుతాయి, అంటే రేడియాయి, ఇజంట్ ఇట్? OP OR ఈక్వల్ అయినాయి. సో OP OR ఈక్వల్ అయిందంటే అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది, ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్, సో ట్రయాంగిల్ POR ఈజ్ ఐసోసెల్స్. రైట్, ఐసోసెల్స్. ఇన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ది ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రైట్, సో యాంగిల్ యాంగిల్ OPR ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ORP. రైట్, యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్. రైట్, యాంగిల్ OPR ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ORP అంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. రైట్, ఎస్. ఇన్ ట్రయాంగిల్ POR బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ, యాంగిల్ సమ్ ప్రాపర్టీ యాంగిల్ OPR ప్లస్ యాంగిల్ POR ప్లస్ యాంగిల్ ORP ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్ కదా. సో యాంగిల్ OPR, యాంగిల్ OPR ప్లస్ POR ఎంత మనకి 160 వచ్చింది కదా, 160 డిగ్రీస్ ప్లస్ ఓఆర్పీ ప్లేస్లో మనం OPR సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, యాంగిల్ OPR ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండే ఈక్వల్ కాబట్టి OPR ఇక్కడ ఓఆర్పీ ప్లేస్లో మనం OPR సబ్స్టిట్యూట్ చేసాం. ఎస్, OPR ప్లస్ OPR టూ యాంగిల్
OPR is equal to 180 degrees minus plus 160 transfer into this side minus 160. So 2 angle OPR is equal to 180 minus 160, 20 degrees. So angle OPR is equal to 20 degrees by 2, that is 10 degrees. అంటే యాంగిల్ ఓపీఆర్ మనకు కావాల్సింది ఏంటి, అదే కదా అడిగాడు. యాంగిల్ ఓపీఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్ హ్యాస్ కమ్. రైట్, వచ్చింది కదా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 69 డిగ్రీస్, యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 31 డిగ్రీస్, ఫైండ్ యాంగిల్ బీడిసి. సో గివెన్ ఇన్ ద ఫిగర్ ఏబిసి వన్ ట్రయాంగిల్ అండ్ బీడిసి అనదర్ ట్రయాంగిల్. Angle ABC is equal to 69 degrees has given. Next angle ACB is equal to 31 degrees has given. So we have to find the angle of ADC. ADC find out here. Right? Yes. Let us find. First in triangle ABC. Here already angle ABC 69, angle ACB 31 degrees has given now. So let us find angle BAC. Right? Yes. Solution. Given that angle ABC is equal to 69 degrees and angle ACB is equal to 31 degrees. Consider triangle ABC by angle sum property, angle ABC plus angle ACB plus angle BAC is equal to 180 degrees, right? Angle ABC how much? 69 degrees ఇచ్చాడు, ప్లస్ యాంగిల్ ఏసీబీ 31 డిగ్రీస్ ఇచ్చాడు, ప్లస్ యాంగిల్ బీఏసీ అంటే ఇవ్వలేదు, ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 69 ప్లస్ 31 ఈజ్ 100 డిగ్రీస్, 100 ప్లస్ యాంగిల్ బీఏసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. So that implies angle BAC is equal to 180 degrees minus 100 degrees. That is equal to 80 degrees వచ్చింది. Angle BAC అనేది 80 degrees వచ్చింది. ఇది మనకి ఇది 80 degrees వచ్చింది. కానీ ఒకటి మనం గమనించుకోవాలి ఏంటంటే, సో BC is the chord. Next, angles in the same segments are always equals. యాంగిల్స్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్స్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి, ఇది సేమ్ మేజర్ సెగ్మెంట్లో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర ఉన్నప్పటికీ సేమ్ యాంగిల్ ఉంటుంది, అవునా? సో ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ డి వద్ద కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో ఇది ఎంత వచ్చింది, 80 డిగ్రీస్. అంటే ఇది కూడా 80. ఇంకో పాయింట్ దగ్గర పెట్టి ఇంకో పాయింట్ పెట్టి దానికి ట్రయాంగిల్ డ్రా చేసామనుకోండి, అక్కడ కూడా 80 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. సో యాంగిల్స్ ఆన్ ద సేమ్ సెగ్మెంట్స్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్. అదే రాద్దాం. We know that angles on the same segments are always equal. Therefore, angle BAC is equal to angle BDC. సో యాంగిల్ బీఏసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీడీసీ. బీఏసీ ఎంత వచ్చిందమ్మా, 80 డిగ్రీస్. సో 80 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీడీసి. దేర్ఫార్ యాంగిల్ బీడీసి ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ ఇట్ డౌన్. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.